నెంబర్ 1 బొమ్మన్ ఇరానీ. ఈయన తెలుగులో చాలా మూవీస్లో నటించారు, అందులో ఒకటి అత్తారింటికి దారేది. హిందీలో కూడా ఈయన బెస్ట్ మూవీ అంటే 3 ఇడియట్స్. ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి, హిందీలో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్. అయితే ఈయన ఫిల్మ్ ఇండస్ట్రీకి రాకముందు ఏం వర్క్ చేసేవాళ్ళో తెలుసా? వెయిటర్, రూమ్ క్లీనర్, సర్వీస్ బాయ్. అన్ని శాడ్ స్టోరీస్ లాగే బొమ్మన్ ఇరానీ గారిది కూడా ఒక శాడ్ స్టోరీ. తను కడుపులో ఉన్నప్పుడే తండ్రి చనిపోయారు, ఎలాగోలా కష్టపడి 10th కంప్లీట్ చేశారు. ఆ తర్వాత తాజ్మహల్ ప్యాలెస్ అండ్ టవర్ అనే హోటల్లో 2 సంవత్సరాలు వెయిటర్ రూమ్ సర్వీస్ బాయ్గా వర్క్ చేశారు. అలాగే పార్ట్ టైమ్గా ఒక షాప్లో కూడా వర్క్ చేశారు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ నడుపుతున్న బేకరీ షాప్ బాధ్యతలు తను తీసుకున్నాడు. బొమ్మన్ ఇరానీ గారికి సినిమాలంటే పిచ్చి బాగా ఉండేది. అప్పటికే ఆయన వయసు 32 ఏళ్ళు గడిచిపోయాయి. తర్వాత ఆయన ఒక కెమెరా కొనుక్కొని కొద్ది కొద్దిగా ఎదిగారు. 1991లో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఆయన కూడా ఒక ఫోటోగ్రాఫర్గా వర్క్ చేశారు. ఆ తర్వాత ఫ్యాంటాసియట్ క్రాక్ జాక్ కంపెనీలో ఒక అడ్వర్టైజర్గా నటించారు. ఆ తర్వాత ఆయన టాలెంట్ గుర్తించి మున్నాబాయి MBBSలో ఒక ఆఫర్ వచ్చింది. కానీ ఆయన అంతకుముందే ఒక 3 చిన్న సినిమాలు చేశారు, కానీ మున్నాబాయి నుండి ఆయనకి మంచి గుర్తింపు వచ్చేసింది. ఇప్పుడు టాప్ ఇండియన్ యాక్టర్స్లో ఆయన కూడా ఒక. నెంబర్ 2, ఆనంద్ దేవరకొండ. ఆయన దొరసాని సినిమాతో ముందుకొచ్చినా సరే మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. చిన్నతనం నుండి ఆనంద్ అండ్ విజయ్ కలిసి చదువుకోవడం వల్ల వాళ్ళు అన్నా తమ్ముళ్ళలా కాకుండా ఒక మంచి ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళు. ఇంజనీరింగ్ అయిన తర్వాత US లోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్నాయిస్లో MS కంప్లీట్ చేశాడు. క్యాంపస్ సెలక్షన్లోనే జాబ్ కూడా సంపాదించారు. ఆ టైంలో విజయ్ దేవరకొండ గారు సినిమా ఆఫర్స్ కోసం తిరుగుతూ ఉండేవాళ్ళు. నాన్న మాత్రం టీవీ సీరియల్ డైరెక్టర్ అయినా కానీ ఆదాయం అంతగా ఉండేది కాదు. అప్పుడు ఆనందే ఆర్థికంగా ఫ్యామిలీకి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత విజయ్కి పెద్ద హిట్ పడింది, అదే పెళ్లి చూపులు. కానీ ఆ మూవీ స్టోరీ బేస్డ్ మూవీ కారణంగా విజయ్కి అంతగా పేరు రాలేదు. ఆ తర్వాత ఇంకో బ్లాక్ బస్టర్ హిట్, అదే అర్జున్ రెడ్డి. ఆ దెబ్బతో విజయ్ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోయింది. ఆ తర్వాత విజయ్ కింగ్ ఆఫ్ హిల్ అనే ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేశాడు. అలాగే రౌడీ వేర్ అనే ఫ్యాషన్ బ్రాండ్ని కూడా స్టార్ట్ చేశాడు. ఆ బిజినెస్లు చూసుకోవడానికి ఆనంద్ని US నుంచి ఇంటికి పిలిచారు. ఒకవైపు బిజినెస్ చూసుకుంటానే యాక్టింగ్ నేర్చుకున్నాడు. కానీ విజయ్ అప్పుడు, నీ ఇష్టం, నీ స్టోరీల్ని నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి, నా తమ్ముడివి అనే విమర్శలు అయితే వస్తాయి ఖచ్చితంగా, అవి తట్టుకొని ముందుకెళ్తా అంటే మాత్రమే ఈ ఫీల్డ్లోకి రా అని చెప్పాడు. అప్పుడే దొరసాని అనే మూవీ కోసం హీరోని వెతుకుతున్నారు. ఎక్కడో ఆనంద్ ఫోటో చూసి ఈ స్టోరీకి తనే బాగా సూట్ అవుతాడని ఆనంద్ని ఆ సినిమాలో తీసుకున్నారు. ఇలా ఆనంద్ దేవరకొండ ఇండస్ట్రీకి వచ్చారు. నెంబర్ 3, అర్షద్ వాసి. ఈయన కూడా మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు తెలుగులో శంకర్ దాద MBBSలో చిరంజీవి గారికి శ్రీకాంత్ గారు, ఎలాగో హిందీలో సంజయ్ దత్ గారికి అర్షద్ వాసి అలాగా ఆ క్యారెక్టర్ చేశారు హిందీలో. అంతేకాదు, హిందీలో మంచి హిట్ సాధించిన సిరీస్ గోల్మాల్లో కూడా ఈయన మంచి పాత్రలో ప్రజలకి సుపరిచితులయ్యారు. ఇప్పుడు కొంచెం డౌన్ అయిన మాట వాస్తవమే, కానీ హిందీలో ఒకప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్ ఈయన. అయితే ఈ వీడియోలో ఆయన గురించి చెప్పడానికి రీజన్ ఏంటంటే ఆయన పైకి రావడానికి ఆయన పడిన కష్టం. ఈయన స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అర్షద్ వాసి గారి వయసు 14 ఏళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులని కోల్పోయారు. ఆ తర్వాత 10th ఎలాగోలా కంప్లీట్ చేసి ఇక డబ్బులు సంపాదించడానికి పనులు చేరారు. తను కాస్మెటిక్ సేల్స్ మ్యాన్గా మారారు. 19 ఏళ్ల వయసులోనే ఇంటింటికి వెళ్ళి ప్రొడక్ట్స్ అమ్మేవాడు. అప్పుడే వర్క్ చేస్తూ డ్యాన్స్ నేర్చుకున్నారు. తన టాలెంట్ చూసి మూవీలో కొరియోగ్రాఫర్గా ఆఫర్స్ కూడా వచ్చాయి. 1996లో వచ్చిన తేరే మేరే సప్నే అనే మూవీలో లీడ్ రోల్గా ఆయనకు ఆఫర్ వచ్చింది. అందులో ఒక బెస్ట్ సాంగ్ కూడా ఉంది, ఆంక్ మారే అని. దీన్ని రీసెంట్గా రీమిక్స్ కూడా చేశారు. ఇలా కష్టపడి తన లైఫ్ని చేంజ్ చేస్తూ ఇప్పుడు ఒక మంచి స్థాయిలో ఉన్నారు. నెంబర్ 4, సాయి పల్లవి. మీలో చాలా మందికి సాయి పల్లవి డాన్సర్ డాక్టర్ అని తెలుసు. కానీ తను డాన్సర్ అవ్వకముందే 2003లో మీరా జాస్మిన్ గారి సినిమాలో ఒక ఫ్రెండ్గా నటించింది మీరా జాస్మిన్ గారు. అప్పుడు తన వయసు 10 ఏళ్ళు కానీ 16 ఏళ్ళ అమ్మాయి రోల్ చేయాలి, అందుకే తనని ఎక్కువగా క్లోజ్లోనే తీశారు. ఆ తర్వాత 2008లో ధూమ్ధామ్ అనే సినిమాలో కూడా నటించింది. ఇది బాలీవుడ్ మూవీ. కానీ సాయి పల్లవి గారి ఫాదర్కి ఈ ఫీల్డ్ మీద అంత నమ్మకం ఉండేది కాదు. తన ఇండస్ట్రీలో ఉంటే ఇలాగే చేస్తుందని US పంపాలి అనుకున్నారు. అప్పుడే విజయ్ టీవీలో ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపెంట్ కింద చేసింది. ఆ తర్వాత జార్జియా వెళ్ళి 4 సంవత్సరాల్లో MBBS కంప్లీట్ చేసింది. ఆ తర్వాత ఈటీవీలో డీ షోలో పార్టిసిపెంట్ కింద చేసింది. ఇది మీరు అందరూ చూసే ఉంటారు వీడియోస్లో. ఆ తర్వాత MBBS చదవడానికి మళ్ళీ US వెళ్దాం అనుకుంది. జస్ట్ హాలిడేస్లో మాత్రమే మూవీస్లో చేయాలనుకుంది. కానీ అన్నీ ఒకేలా జరగవు కదా. తన లక్ బోండి, ప్రేమం, కాళీ, ఫిదా లాంటి మంచి వరుస హిట్స్ పడడంతో ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయిపోయింది. నెంబర్ 5, అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ గారికి చదువు అంతగా అచ్చిరాలేదు, కానీ అక్షయ్ కుమార్కి బాక్సింగ్ మీద మంచి ఆసక్తి ఉండేది. అప్పుడే ఆయన టైక్వాండు అనే ఒక కొరియన్ కళని నేర్చుకున్నారు. ఇంకా తన స్కిల్స్ని ఇంప్రూవ్ చేయాలని థాయిలాండ్ వెళ్ళి 5 సంవత్సరాల పాటు థాయ్ బాక్సింగ్ నేర్చుకుంటాని హోటల్లో వెయిటర్గా చెఫ్గా పనిచేశారు. 5 సంవత్సరాల తర్వాత ముంబైకి వచ్చి మార్షల్ ఆర్ట్స్ నేర్పించే కోచింగ్ సెంటర్ని ఓపెన్ చేశారు. ఆ కోచింగ్ సెంటర్ని రన్ చేస్తూనే మోడలింగ్ ట్రై చేశారు. మంచి లాభాలు రావడంతో తన దారి సినిమాల వైపు మళ్లించారు. చాలా సినిమాల్లో బ్యాక్గ్రౌండ్ డ్యాన్సర్గా కూడా వర్క్ చేశారు. అలా స్లోగా కొన్ని సంవత్సరాలు గడిచాక సినిమా ఆఫర్స్ రావడంతో హీరోగా మారారు. బట్ సినిమా ఆఫర్స్ రావడానికి ముందు ఆయన చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. నీ ఫేస్ హీరో ఫేస్ కాదు, నువ్వు హీరో అవుతావా, ఇలాంటివి చాలామంది ఎదుర్కొన్నవే.
అయితే ఇప్పుడు ఆయన బాలీవుడ్ లో టాప్ రెమ్యునరేషన్ తీసుకునే ఒక హీరో. నెంబర్ 6 రాజశేఖర్. రాజశేఖర్ గారి తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్. తన తండ్రిలాగే పోలీస్ అవ్వాలనే కోరిక రాజశేఖర్ గారిది. కానీ తను పోలీస్ అవడం తన తండ్రికి అసలు ఇష్టం లేదు. డాక్టర్ అవ్వమని సలహా ఇచ్చారు. చిన్నతనంలో రాజశేఖర్ గారికి నత్తుండేది. లవ్ చేసిన అమ్మాయి రిజెక్ట్ చేయడంతో ఆయన దేవదాసులా మారిపోయారు. తర్వాత ఎలాగోలా కోలుకొని MBBS కంప్లీట్ చేసి ప్రాక్టీస్ కూడా కంప్లీట్ చేశారు. అప్పట్లో హీరోయిన్ శ్రీదేవి గారి సంబంధం కూడా ఇనుకొచ్చింది. ఆ విషయం ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చెప్పారు. కానీ తను హీరోయిన్ అవడం వల్ల రాజశేఖర్ గారి పేరెంట్స్ దాన్ని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే రాజశేఖర్ గారి పేరెంట్స్ కి సినిమా అంటే కొంచెం భయం. తనను కూడా వెళ్ళొద్దన్నారు. ఎలాగోలా వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఒప్పించి సినిమాల్లోకి వచ్చారు. రాజశేఖర్ గారిని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సినిమాల్లో ఎందుకు ట్రై చేయకూడదు, చాలా అందంగా ఉంటావుగా అని అంటూ ఉండేవాళ్ళంట. ఆ తర్వాత 1984 వచ్చిన పొద్దు మైపెన్ అనే చిత్రంతో పరిచయం అయ్యారు. తెలుగులో మాత్రం ఆయన ఫస్ట్ సినిమా 1985 వచ్చిన ప్రతి ఘటన. రాజశేఖర్ గారికి ఇప్పుడంటే ఫ్లాప్స్ ఎక్కువ ఉండొచ్చు, కానీ 1990s లో ఈయన వన్ ఆఫ్ ది టాప్ హీరో. ఇప్పుడున్న టాప్ హీరోస్ లాగే ఫస్ట్ డే ఆయనకి చాలా మంచి మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే మొత్తం చూసారు కాబట్టి మీ మొబైల్ ఫోన్ని కొంచెం టిల్ చేసి కింద ఉన్న లైక్ బటన్ కలర్ మార్చి నాకు ఫుల్ ఎనర్జీ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న విఆర్ రాజా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లవ్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఎవరన్నా ఈ ఛానల్ని ఇప్పుడు చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టి ఆల్లో పెట్టుకోండి. గంట సింబల్ని కొట్టడం చాలా చాలా ముఖ్యం. లవ్ యూ సో మచ్.